విద్యార్థి నాయకునిగా ఎదిగి 28 ఏళ్లకే ఎమ్మెల్యే మంత్రిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ధ్యేయంగా అలుపెరగని శ్రామికుడిగా నాటి నేటి రాజకీయ నాయకులకు నిరంతర స్ఫూర్తి ప్రదాత తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొల్లినేని వెంకటరామారావు, మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి నియోజకవర్గం. మైక్రోసాఫ్ట్, కియా లాంటి సంస్థలను, బిల్గేట్స్ వంటి గొప్ప వ్యక్తులను రాష్ట్రానికి తీసుకువచ్చిన దార్శనికుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ముత్తుకూరు మండలం టీడీపీ కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ అన్నారు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73వ పుట్టినరోజు వేడుకలు గురువారం ముత్తుకూరు మండల కేంద్రంలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆంజనేయ స్వామి గుడి కూడలిలో కేక్ కట్ చేసి టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నీలం మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా పనిచేసినంత కాలం రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడిన అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. పేదల సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. చంద్రబాబు నాయుడు రాబోవు పుట్టినరోజులు ముఖ్యమంత్రి హోదాలో టీడీపీ నాయకులు జరుపుకోనున్నారని మల్లికార్జున ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మత్స్యకార విభాగం, సర్వేపల్లి నియోజకవర్గం అధ్యక్షుడు అక్కయ్యగారి ఏడుకొండలు, గ్రామ టీడీపీ కమిటీ అధ్యక్షులు బొలిగర్ల శ్రీనివాసులు, ఎల్లంగారి ఏడుకొండలు, సీఎను మేనాటి మురళి, శోభన్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి 73వ జన్మదిన శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని, వారి పరిపాలన ఈ రాష్ట్రానికి కావాలని. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దుష్ట పరిపాలన ఈ ప్రజలు తట్టుకోలేని పరిస్థితుల్లో, ఈ పరిస్థితుల్లో ఈ పరిపాలన తరయం కొట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, మన రాష్ట్రానికి ఇంతకుముందు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు సంక్షేమం తీసుకొస్తే సంక్షేమంతో సమానంగా అభివృద్ధి కూడా చూపించేటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిలిచిపోయారు. ఈరోజు చరిత్రలో మన రాష్ట్రానికి బిల్గేట్స్ ఉన్నటువంటి ఒక పారిశ్రామిక తీసుకొచ్చినటువంటి గొప్పతనం కూడా మన చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఈరోజు మన పోలవరం కాడి నుంచి కానివ్వండి, పట్టిశ్రమ కానివ్వండి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయితేనేమి, మన ఈరోజు మన కియా పరిశ్రమ అయితే ఇటువంటి పరిశ్రమలు వేలల్లో పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందు నడిపించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ కాడి నుంచి ఒక హైదరాబాద్కి సైబర్ సిటీ కానీ మొత్తం నిర్మించినటువంటి వ్యక్తి అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఆయన జన్మదినోత్సవం జరుపుకోవాలని కోరుకుంటూ, అందరికీ ఈరోజు పాల్గొనే అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జన్మదిన శుభాకాంక్షలు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపి శిల్పి, అభివృద్ధి ప్రదాత, మన ప్రీతమ నాయకులు టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ గుత్తికొండ కిషోర్, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు, కావలిపట్టణం. జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, భావి తరాలకు మార్గదర్శకులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జోన్ 3 ఆర్టీఎస్ కోఆర్డినేటర్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్కుమార్ చౌదరి.